సిక్స్త్ బాల్ బౌండరీ దాటాలి అని నా కోరికని తెలుగు ప్రేక్షకులు నిజం చేసినందుకు ముందు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. మార్నింగ్ 4:30 బెడ్ పైన ఉండి ఫోన్ చూడగానే ఫస్ట్ న్యూజెర్సీ నుంచి కాల్ చూశాను. కాల్ అండ్ మెసేజ్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాయన్నీ, దే ఆర్ గోయింగ్ కంటిన్యూ. సో ఏదున్నా నేను ఎప్పుడు జెన్యున్గానే మాట్లాడతాను. దాంట్లో ఏదో ప్రమోషన్ కోసము చెప్పడం కాకుండా వాట్ అంటే ఓవర్సీస్ నుంచి ఫస్ట్ వచ్చిన కాల్స్లో ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, కంపారిజన్గా సెకండ్ హాఫ్ కొంచెం తగ్గి క్లైమాక్స్ చాలా బాగుందన్నారు. మీ అందరు గుర్తుందో లేదో, నేను ఆడియో ఫంక్షన్లో, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో, నా ఇంటర్వ్యూస్లో కూడా నేను అది చెప్పడం జరిగింది. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ రాయలసీమ నుంచి కానీ ఆంధ్ర నుంచి అసలు వాళ్ళు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది కాకుండా సినిమా సూపర్ హిట్, నేను లోకల్ కంటే మీకు ఎక్కువ డబ్బు, అంటే నేను లోకల్కు మీకు ఎంత వచ్చిందో దానిపైన ఇంకా 25-30% ఈ సినిమా రెవెన్యూ వస్తుంది మీకు. ఇవాళ ఓపెనింగ్ చూస్తుంటే అందరూ షాకింగ్లో ఉన్నారు. నిజంగా వాళ్ళు కాదు, మేము షాకింగ్లో ఉన్నాం ముందు. మా శిరీష్ గారు నైజాంలో ఇన్ని థియేటర్లు పెడుతుంటే నేను భయం వేసేసింది, ఏంటి ఇన్ని థియేటర్లు పెట్టేస్తున్నాడు, నేను లోకల్కు పెట్టిన దానికంటే ఇన్ని థియేటర్లు. బట్ ఆల్ థియేటర్స్ క్రౌడ్స్తో ఫుల్ అవ్వడం, మ్యాట్నీ షోస్ కూడా అన్ని ఫుల్స్ అయ్యి ఒక రికార్డ్ రెవెన్యూ. అంటే ఫస్ట్ డే ఫిగర్స్ను బట్టి, ఇప్పుడు సినిమాకి వస్తున్న మాకు టాక్ను బట్టి ఈజ్ అ గోయింగ్ ఏ రేంజ్కి వెళ్తుందో నాకు తెలియదు, కానీ సిక్స్త్ బాల్ బౌండరీ దాటింది అది మటుకు కన్ఫామ్. అది నాకు మేజర్గా హ్యాపీనెస్. అండ్ అబౌట్ డైరెక్టర్, 5 సంవత్సరాల నిరీక్షణ, చాలామంది అప్రిషియేట్ చేస్తుంది. క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ కానీ, అందరు ఇందాకే మా బ్యానర్లో పనిచేసిన డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా అదే చెప్తున్నారు, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినర్గా ఉంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ అనిపించిన, మళ్ళీ క్లైమాక్స్ సూపర్ కొత్తగా చేశారు. సో ఇస్ ఎ సూపర్ హిట్ ఫిలిం అని. సో వేణుని అందరు అలా కంగ్రాట్ చేస్తుంటే 5 సంవత్సరాల నిరీక్షణ హ్యాపీగా ఉంది. అండ్ నాని బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఇయర్లో మా బ్యానర్లో రెండు మేము సూపర్ హిట్లు కొట్టడం ఈజ్ ఎ వెరీ రేర్ థింగ్. ఈ 15 సంవత్సరాల్లో ఫస్ట్ టైం జరిగింది అది. అలాగే నానికి కూడా ఇదే ఇయర్ హ్యాట్రిక్ రావడం, తను 3rd హ్యాట్రిక్లో రన్ అవుతున్నాడు. ఆ 3rd హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా మొత్తం కొనేసుకున్నాం కాబట్టి మా సినిమాని అయిపోయింది. సో దాంతో 3rd హ్యాట్రిక్ నానికి అవుతుంది. సో నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ ఉన్నది. సో వెరీ హ్యాపీ. సో ఆడియన్స్ ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమాలు చూడండి. అలాగే సో కొంతమంది విశ్లేషకులు సినిమాని ఎలా చూసినా, నేను అల్టిమేట్ మొన్న నా ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, ఎంత పెట్టి తీసాం, సినిమా ఎంత కలెక్ట్ చేసిందని. ఈరోజు మాకున్న రివ్యూస్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం, మాకు డబ్బు కట్టిన ప్రతి బయ్యర్ ఎక్స్ట్రాడినరీ హ్యాపీగా ఉండబోతున్నారు ఈ సినిమా. అదే నాకు పెద్ద ప్లస్ అనేది. సో ఆంధ్ర కానీ, సీడెడ్ కానీ, సో మేజర్ ఏరియాలు నైజాం, వైజాగ్, కృష్ణ మేమే రిలీజ్ చేసుకున్నాం. సో అదర్ ఏరియాస్ బయ్యర్స్ అందరికీ రూపాయికి ఆట అర్ధ రూపాయి లాభం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, అది అలా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా 25th రోజు ఈ 6 సినిమాలు కలిపి ఒక సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ మా సంస్థకి, ఒకటే ఇయర్ 6 సినిమాలు తీసి ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు రావడం. మా అందరు హీరోలు కూడా ఆ రోజు 25th రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్లో. సో ఆ రోజుకి ఇంకా ఎంసీఏ 5 రోజుల చరిత్ర ఏందనేది మనకి ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. మీడియా కూడా ఎవ్రీడే మా సినిమా కలెక్షన్స్ పంపించేసి, సో విశ్లేషకులది ఒక సైడు, రెవెన్యూ ఒక సైడు. సో అల్టిమేట్గా సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూస్తారు. సో ఇది మళ్ళీ ఎంసీఏకి ప్రూవ్ అవుతుంది. సో ఈరోజు ఉన్నట్టే ఇది కంటిన్యూ అయ్యి ప్రూవ్ అవుతుందని 100% మేము, మా డిస్ట్రిబ్యూటర్స్, మాకు ఫోన్లు చేసిన మా ఎగ్జిబ్యూటర్స్ అందరు చెప్తున్న మాట అది నిజమవుతుంది. సో ఎవ్రీడేగా కౌంట్ డౌన్ మళ్ళీ మాకు ఈ 5 రోజులు. విల్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.